మంగళవారం సూపర్ హై స్పీడ్ మాగ్లేవ్ రైలును చైనా ప్రారంభించింది. గాలిలో తేలిపోతున్నట్టుండే ఈ రైలును ఫ్లోటింగ్ ట్రైన్ అని పిలుస్తున్నారు. విద్యుత్ అయస్కాంత బలం కారణంగా ఈ రైలు నిజంగానే ట్రాక్కి కొంత ఎత్తున తేలుతూ వెళ్తూ ఉంటుంది. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. ఈ మాగ్లేవ్ ట్రైన్ని చైనా పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తీర ప్రాంత క్వింగ్డావ్లో నిర్మించింది. ఈ రైలు షాంఘై నుంచి బీజింగ్ మధ్య 1214 కిలోమీటర్ల దూరాన్ని జస్ట్ 2.5 గంటల్లో కవర్ చేయగలదు. మంగళవారం సూపర్ హై స్పీడ్ మాగ్లేవ్ రైలును చైనా ప్రారంభించింది. గాలిలో తేలిపోతున్నట్టుండే ఈ రైలును ఫ్లోటింగ్ ట్రైన్ అని పిలుస్తున్నారు. విద్యుత్ అయస్కాంత బలం కారణంగా ఈ రైలు నిజంగానే ట్రాక్కి కొంత ఎత్తున తేలుతూ వెళ్తూ ఉంటుంది. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. ఈ మాగ్లేవ్ ట్రైన్ని చైనా పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తీర ప్రాంత క్వింగ్డావ్లో నిర్మించింది. ఈ రైలు షాంఘై నుంచి బీజింగ్ మధ్య 1214 కిలోమీటర్ల దూరాన్ని జస్ట్ 2.5 గంటల్లో కవర్ చేయగలదు.